హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు మనం బెండకాయ పులుసు చేసుకుందాము. చాలా ఈజీగా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను చేసినట్టు చేసుకోండి, చాలా బాగుంటుంది. బెండకాయ పులుసు చేసుకోవడానికి నేను 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాను. వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం చింతపండు తీసుకోవాలి, అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, చాలా తక్కువ చింతపండు తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కడిగి నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ చేయడం చూద్దాం. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత 1 ఉల్లిపాయని ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను 1 నిమిషం వేగనిద్దాము. ఉల్లిపాయలు 1 నిమిషం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకుందాము. బాగా కలుపుకుని మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకోవాలి. ఈ బెండకాయ పులుసు మీరు ఎలా చేస్తారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. చాలామంది ఏం చేస్తారంటే బెండకాయలు వేగేటప్పుడు మూత పెడతారు. మూత పెట్టొద్దు, మూత పెడితే జిగురు వచ్చేస్తుంది. కొంచెం ఆయిల్లో వేగే వరకు మూత పెట్టొద్దు, మూత పెట్టకుండా బెండకాయలు వేయించుకోవాలి. ఈ బెండకాయలని 1-2 నిమిషాలు వేగనివ్వాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఈ బెండకాయలు 2 నిమిషాలు వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టమాటాలు వేసుకున్నాను. ఈ టమాటాలని కొంచెం ఉడకనివ్వాలి. టమాటాలు సాఫ్ట్గా అయ్యాయి కదా, టమాటాలు తొందరగానే ఉడికిపోతాయి. కారం పొడి నేను 1.5 టీ స్పూన్ వేసుకుంటున్నాను, మీరు మీ కారాన్ని బట్టి వేసుకోండి. సాల్ట్ 1 టీ స్పూన్ లేదా టేస్ట్ తగినంత. ధనియాల పొడి 1 టీ స్పూన్. జీలకర్ర మెంతుల పొడి 1/2 టీ స్పూన్. ఇది మాత్రం కంపల్సరీ వేసుకోవాలి, పులుసు కూరల్లో చాలా బాగుంటుంది. ఈ జీలకర్ర మెంతుల పొడి ఎలా చేయాలో నేను మసాలా పౌడర్స్ వీడియోలో చెప్పాను, మీరు ఒకసారి ఆ వీడియో చూస్తే తెలిసిపోతుంది. 1 టీ స్పూన్ నువ్వుల పొడి. నువ్వుల పొడితో మాత్రం చాలా టేస్ట్ వస్తుంది బెండకాయ పులుసులో. 1 టీ స్పూన్ కొబ్బరి పొడి. ఇది ఆప్షనలే, నచ్చితేనే వేసుకోవచ్చు, లేదంటే లేదు, ఎందుకంటే గ్రేవీ చిక్కగా వస్తుంది. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి. కావలసినన్ని వాటర్ పోసుకోవాలి, అంటే మన గ్రేవీకి సరిపడినన్ని వాటర్ పోసుకోవాలి. ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ బెండకాయలు టమాటాలు ఉడికిపోయాయి కదా, జస్ట్ గ్రేవీ కోసం మాత్రమే. ఒకసారి కలుపుకుని టేస్ట్ సరిచూసుకోండి. ఉప్పు కానీ కారం కానీ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ సరిచూసుకుని మూత పెట్టుకుని సిమ్లో 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇదిగోండి కూర చిక్కబడింది. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, అంటే మీకు కావలసినంత గ్రేవీ ఉంచుకోవచ్చు. అంతే, వేడివేడిగా బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి కంపల్సరీ ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. నచ్చితే గనక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా సజెషన్ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.